వాట్స్ అండి. చాలామందికి వాట్స్ కూడా, మనకి ఏజ్ పెరిగిన కొద్ది, పిల్లల్లో మనం చాలా తక్కువగా చూస్తాం, ఏజ్ పెరిగే కొద్దీ వాట్స్ చూస్తుంటాం అనమాట. వాట్స్ ఏంటంటే చిన్న చిన్నవి ఫ్లెషీ కలర్లో ఉండే ఈ పైకి వచ్చే వాట్స్ లాగా, అంటే ఏంటంటే స్కిన్ కలర్లో ఉంటాయి, కొంచెం పైకి తగులుతూ ఉంటాయి అన్నమాట. సో అవేమి పెయిన్ కానీ ఇరిటేషన్ కానీ ఏమీ ఉండవు అనమాట. ఇది దేని వలన వస్తుందంటే హెచ్పివి వైరస్ వల్ల వస్తుందన్నమాట. సో ఈ వైరస్ ఏంటంటే కంటేజియస్, ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం కామన్ థింగ్స్ ఏమన్నా షేర్ చేసుకున్నా కూడా, అంటే ఏంటంటే మన పిల్లల దగ్గర మన బ్లేడ్స్, టవల్స్ కానీ లేదంటే షేవింగ్ బ్లేడ్స్ కానీ సోప్స్ కానీ ఇవన్నీ మనం షేర్ చేసుకోవడం వల్ల కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి ఈ రీజన్ హెచ్పివి వైరస్ కాబట్టి వీలున్నంత వరకు మనం నోటీస్ చేయగానే మనం తీపిచ్చుకోవడం అనేది అవసరం, ఎందుకంటే అది కంటేజియస్ కాబట్టి. ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే ఫేస్ మీద, ఐలిడ్స్, కళ్ళ దగ్గర, మెడ మీద, ఆర్మ్పిట్స్లోను, ఫేస్ మీద మనం ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. వాటిని తీపిచ్చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట, ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీటిని ఎలా తీయవచ్చు అంటే కనుక రకరకాల మెథడ్స్ అండి. లేజర్ వచ్చి ఎండియాక్ లేజర్ తోటి తీపిచ్చుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఏంటి అంటే ఇంట్లో మళ్ళీ వెల్లుల్లిపాయలు అవి ఇవి పెడుతుంటారండి. అసలు అట్లాంటి హోమ్ రెమెడీస్ ఇలాంటివన్నీ ఏమీ చేయకూడదన్నమాట. సో ఇలాంటివి చేయకోకుండా మరి ఎలాగా తీయొచ్చు అంటే కనుక రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చాలా సింపుల్ మెథడ్ అనమాట. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా తీసేస్తామన్నమాట. సింపుల్గా టాపికల్ అనెస్థీషియా ఇస్తాము, అది ఒక రాసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాట్స్ తీసేయడం వలన పెయిన్లెస్ ఉంటుంది, పూర్తిగా పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే లిక్విడ్ నైట్రోజన్ తోటి ఫ్రీజ్ చేసి అవి కూడా తీయడానికి అదొక పద్ధతి అనమాట. అలాగే మూడో పద్ధతి వచ్చి ఇందాక నేను చెప్పినట్టు లేజర్ ట్రీట్మెంట్. వీటి ద్వారా మనం తీసేసుకోవడానికి ఎక్కువ తీసేస్తే కనుక మనకు అవి స్ప్రెడ్ అవ్వకోకుండా ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు డిపిఎన్కి వాట్స్కి. డిపిఎన్ ఏంటంటే అవి కూడా ఏంటంటే చిన్న చిన్న బ్లాక్గా తగులుతూ ఉన్న ప్యాప్యుల్స్ లాగా మనం చూస్తుంటాం అన్నమాట. అవి ఫేస్ మీద వస్తాయి, నెక్ మీద వస్తాయి, తర్వాత పొట్ట మీద వస్తాయి, చెస్ట్ మీద వస్తాయి, వీటిలన్నిటి మీద వస్తాయి అన్నమాట. అవి కంటేజియస్ కాదండి, అవి బ్లాక్స్లో మనం ఎక్కువగా చూస్తాం. అంటే ఏంటంటే బ్లాక్ పీపుల్ ఎక్కువగా చూస్తాం, కొంచెం కలర్ తక్కువ ఉండే వాళ్ళల్లో ఇంకా మనం ఎక్కువగా చూస్తాం అన్నమాట. లా వాళ్ళల్లో ఎక్కువగా చూస్తాం. జెనెటిక్, హెరిడిటరీ ఇవన్నీ, ఇదేంటంటే హెరిడిటరీ ప్రాబ్లమ్ అన్నమాట. హెరిడిటరీగా రావడానికి, ఇవి కంటేజియస్ కాదండి, హెరిడిటరీ ఉంటుందన్నమాట. సో వాట్స్కి డిపిఎన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిపిఎన్ అంటే డెర్మటోసిస్ ప్యాపిలస్ నిగ్రా అనమాట. వీటికి కూడా, దీనికి కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా తీసేయడం ద్వారా మంచి పరిష్కారం ఉంటుంది, పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఇది సేఫ్గా ఈజీ మెథడ్ వచ్చి రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ లేజర్ అండి. రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.